అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా మంది ప్రతి వీడియో కింద కూడా నాకు కామెంట్లు పెడుతున్నారు, అన్న వీసా ఉంటే చూడన్నా, ఎక్కడన్నా వీసా ఉంటే చూడన్నా, నేను వస్తా కోవిడ్కి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను కాపాడన్నా, నాకు ఏదో ఒక వీసా చూడన్నా అని ఇట్లా ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మంది రిపీట్ గా వీడియోస్ కింద కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఈ రోజు మీకు అందరికీ వీసాల గురించి పూర్తిగా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇక్కడ వీసా తీసుకోవాలంటే ఎంత డబ్బులు అవుతాయి, ఏ విధంగా మనం ఇక్కడికి రావాలి, ఏంటి వీసాలు తీసే వాళ్ళు మోసాలు ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. చాలా మంది పదే పదే కామెంట్లు పెడుతూనే ఉంటారు, వీసాలు వీసా కావాలన్నా వీసా కావాలన్నా అని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నన్ను అడిగేది చాలా మంది ఎక్కువగా, అన్న ఎక్కడైనా డ్రైవర్ వీసా ఉందా, ఆడవాళ్ళ ఇంట్లో పనికి వస్తామన్నా మాకు ఏదైనా వీసా ఉంటే చూడు, బయట పని చేసుకోవడానికి మాకు ఏదైనా వీసా ఉంటే చూడు, ఆ వీసా ఎంత డబ్బులు అవుతాయి, ఈ వీసా ఎంత డబ్బులు అవుతాయి అని ఇట్లా అడుగుతున్నారు. మీరు ఏ వీసా పైన వస్తే ఇక్కడ బాగుంటుంది, ఏ వీసాకు ఎంత డబ్బులు కట్టాలి, ఏంటి అనేది మన ఛానల్లో ఆల్రెడీగా మనం చాలా వీడియోస్ చేసి ఉన్నాం. మీరు కావాలంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి, మీకు పూర్తిగా మీకు తెలుస్తుంది. ఇంకా తర్వాత వచ్చి నేను కూడా ఒక ఇంట్లో డ్రైవర్గానే పనిచేస్తున్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీగా నేను డ్యూటీలోనే ఉన్నాను, ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఉన్నాను, నేను కూడా ఒక ఇంట్లో డ్రైవర్గానే పనిచేస్తున్నా, నేనే వీసాలు తీసి ఆఫీస్ అయితే పెట్టుకోలేదు. నాకేదైనా నా చుట్టుపక్కల ఉన్న కువైట్ వాళ్ళు కావచ్చు, లేదా నా ఫ్రెండ్స్ కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్ చూసే సబ్స్క్రైబర్లు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైనా అన్న మా ఇంట్లో ఫలాని వీసా ఉంది, మా ఇంట్లో ఒక పర్మనెన్సీ వీసా ఉంది, మా ఇంట్లో ఒక డ్రైవర్ వీసా ఉంది, మా ఇంట్లో ఒక హౌస్ బాయ్ వీసా ఉంది, లేదంటే బయట కంపెనీలో ఒక వీసా ఉంది, ఈ విధంగా ఎవరో ఒకరు మనకు చెప్పారంటే అప్పుడు మీకు నేను పలాని ఏరియాలో వీసా ఉందంట, పలాని పలాని వీసా ఉన్నదంట, మీరు కావాలంటే ఆ బ్రదర్ నెంబర్ ఇస్తాను, మాట్లాడుకొని మీకు నచ్చితే ఆ వీసా పైన రాండి అని చెప్తా. అంతేగాని వీసాలు తీయడానికి నేను ఆఫీస్ అయితే పెట్టుకోలేను కువైట్లో, నేను కూడా ఒక ఇంట్లో డ్రైవర్గా పనిచేసుకుంటున్నాను, నాకు ఎప్పుడు డ్యూటీలు ఉంటాయో ఏమో తెలియదు, కువైట్కి వచ్చామంటే ఎవరి పని వాళ్ళు బిజీలో ఉండిపోతాం, అయినా కానీ నేను ఇక్కడ ఏవైనా వీసాలు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకోవాలి, ఎందుకంటే మీ స్థాయి నుంచే నేను కూడా ఇక్కడికి వచ్చాను, మీలాగా నేను 10 మందిని అడిగి 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 ఎవరో ఒకరి ద్వారా వీసా తీసుకుని ఇక్కడికైతే వచ్చాను, నాకు తెలుసు మీ పరిస్థితులన్నీ నాకు తెలుసు, ఎందుకంటే మనం ఎంతో ఇబ్బందుల్లో ఉంటేనే మనం ఒక కంట్రీకి వెళ్ళాలని డిసైడ్ చేసుకుంటాం, గల్ఫ్కు, ఏది కువైట్ అయినా, ఖత్తర్ అయినా, సౌదీ అయినా, మస్కట్ అయినా, ఎక్కడో తిక్కు వెళ్తేనే మనకి ఈ సమస్యలు తీరుతాయని డిసైడ్ అయ్యే మనం ఈ గల్ఫ్కి రావాలని 10 మందిని అడుగుతుంటాం, వీసా ఉంటే చెప్పండి, వీసా ఉంటే చెప్పండి అని. అందుకే మీ బాధలు నాకు తెలుసు, నేను అర్థం చేసుకుంటా, నాకు అన్నీ తెలుసు, కానీ ఇక్కడ వీసాలు తీయాలనే భయము, వీసాలు ఇచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, ఏ ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు, ఏ కంపెనీ ఎలా ఉంటుందో తెలియదు, ఆ ఇంట్లో జీతాలు కరెక్ట్గా ఇస్తారో ఎవరో తెలియదు, ఆ ఇంట్లో కువైట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, బయట కంపెనీ ఎలాంటిదో తెలియదు, ఆ కంపెనీలో జీతాలు కరెక్ట్గా ఇస్తారో ఎవరో తెలియదు, ఇలాంటి సమస్యలు ఉంటాయని ఎవరంటే వాళ్ళు వీసాలు తీయడానికి ముందుకు రారు. చాలా మంది కువైట్లో యూట్యూబర్స్ ఉన్నారు, ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 300 మంది 400 మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరిని మీరు అడగండి, అన్నా వీసా ఉంటే చెప్పండి అన్నా మేము వస్తామంటే కనీసం మీ కామెంట్కి రిప్లై కూడా ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే మాకెందుకు వచ్చింది ఆ గొడవ, వీసా తీయడం ఎందుకు, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైనా ఉండము చేయము, అక్కడ ఇంట్లో జీతాలు సరిగ్గా ఇవ్వకపోయినా, కంపెనీలో జీతాలు సరిగ్గా ఇవ్వకపోయినా మళ్ళీ నన్ను అడుగుతారు వీసా తీసిన వాళ్ళను, ఎందుకు ఈ సమస్య అంతా అని ఎవరు కూడా వీసాల గురించి ఎక్కువగా పట్టించుకోరు. అయినా నేను ఎందుకు సాయం చేయడానికి ముందుకు వస్తానంటే, అందరిలాగానే నేను అనుకుంటే ఇంకా కువైట్కి రావాలనుకున్న వాళ్ళు ఎలా వస్తారు, ఎవరో ఒకరు చిన్న సాయం అనేది చెయ్యాలి, ఎక్కడైనా మంచి ఇల్లు ఉన్నా, మంచి కంపెనీ ఉన్నా, ఎక్కడైనా మంచి వీసాలు ఉంటే ఎవరికోరికి మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. చాలా మంది పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇళ్ళ కాడ, ఎంతో ఇబ్బందులు ఉంటేనే గల్ఫ్కి రావాలనుకుంటారు అనే ఉద్దేశంతో ఎక్కడైనా వీసాలు ఉన్నాయని తెలుస్తానే నేను ఆ వీసా ఎవరికోరికి సాయం అయితే చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను చాలా మందిని పిలిపించాను, చాలా మంది దేవుని దయవల్ల బాగా కువైట్లో అయితే పని అయితే చేసుకుంటున్నారు. ఇంకా తర్వాత వచ్చి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే కువైట్లో జరిగే విషయాలు, ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది, ఏ వీసా పైన వస్తే ఇక్కడ ఎలా ఉంటుంది లైఫ్, ఏ కంపెనీలోకి వస్తే ఎంత జీతాలు ఉంటాయి, ఇళ్లలోకి వస్తే లైఫ్ ఎలా ఉంటుంది, ఇళ్లలో జీతాలు ఎలా ఉంటాయి, ఈ కువైట్ గురించి పూర్తిగా వివరంగా చెప్పడానికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఈ గల్ఫ్కి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న మోసాలు, ఇక్కడ చాలా మంది వీసాలకు లక్షల లక్షల డబ్బులు కట్టేసి ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడి ఆ డబ్బులు రాక, కొందరు 1,00,000 రూపాయలు 2 లక్షలు కట్టి ఇటుకు వచ్చిన తర్వాత జీతం చూస్తే 25,000 30,000 ఆ విధంగానే జీతాలు ఇస్తూ ఉంటారు, ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతున్నారనేసి ఏ జాబ్కి ఎంత జీతం ఉంటుంది, డ్రైవర్కి ఎంత ఉంటుంది, పని మనిషికి ఎంత ఉంటుంది, హౌస్ బాయ్ పనికి వస్తే ఎంత ఉంటుంది, హౌస్ బాయ్ పనికి వస్తే ఎలాంటి పనులు చేయాలి, డ్రైవర్గా వస్తే ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది డ్రైవింగ్ కాకుండా, కంపెనీలోకి వస్తే జీతాలు ఎలా ఉంటాయి, కంపెనీలో డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అంత తప్పనించి నేను వీసాలు తీసి
నేనేమైనా లక్షలు సంపాదించాలి అని అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. నేనైతే చెప్తున్న కార్లో కూర్చొని చెప్తున్నా, నేను ఎవరికి హెల్ప్ చేసినా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక నెల రెండు నెలలు సెట్ అయ్యేంత వరకు నేను వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా కొద్దిగా ధైర్యం చెప్పుకుంటూ ఉంటాను. అలా చెప్పే వాళ్ళు ఉంటేనే మీరు కూడా ఎవరి ద్వారా అయినా సరే వీసాలు తీసుకొని రాండి. ఏజెంట్లను నమ్మి, అంటే ఏజెంట్లకి ఏజెంట్లే మోసాలు చేస్తారని కాదు, వాళ్ళకి తెలియదు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. మీకేమో వీసా ఇచ్చేస్తారు, మీ దగ్గర ఒక లక్ష రెండు లక్షలు డబ్బులు తీసుకునేస్తారు, ఇక్కడికి పంపించేస్తారు. వీడికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు సరిగ్గా లేకపోయినా, కంపెనీ సరిగ్గా లేకపోయినా ఇబ్బందులు పడేది ఎవరు? మనమే. అప్పుడు ఆ ఏజెంట్కి ఫోన్ చేశామనుకో, ఆ ఏజెంట్ మనల్ని పట్టించుకోడు, కనీసం ఇల్లు మారాలన్నా కూడా ఇల్లు కూడా మార్చడు. ఇట్లా చాలా ఇబ్బందులు పెడతారని ఏజెంట్ల ద్వారా రాకండి. ఇక్కడ పనిచేసే వాళ్ళ ద్వారానే వీసా తీసుకురావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా మనకు వీసా తీసిన వ్యక్తి కూడా గల్ఫ్లోనే ఉంటాడు కాబట్టి మనకు ఏదన్నా ఇల్లు మార్చడమో, కంపెనీ మార్చడమో, ఆ కంపెనీలో జీతాలు సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళతో మాట్లాడడమో, ఇంట్లో సరిగ్గా జీతాలు ఇవ్వకపోయినా ఆ సేటుతో మాట్లాడడమో, ఇలాంటి దాంట్లో కొద్దిగా హెల్ప్ చేస్తాడని ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర వీసాలు తీసుకొని రావడానికే ట్రై చేయండి. కానీ ఇండియాలో ఎక్కడో కూర్చొని వాళ్ళు వీసా ఉండాలి, మీరు కువైట్కి వెళ్తారా, ఖత్తర్ వెళ్తారా, సౌదీ వెళ్తారా అంటే వీసాలు తీసుకొని అయితే రావద్దండి. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కామెంట్లు చూసి నాకే చాలా బాధేస్తుంది, ఎక్కడన్నా వీసాలు ఉంటే చెప్పన్నా చెప్పన్నా అని పెడుతూనే ఉన్నారు. దయవుంచి వీసాలు ఏమైనా ఉన్నాయంటే గల్ఫ్లో ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తా, వీడియో చేసి పెడతా. మంచి వీసాలు ఉంటేనే పెడతా, అది కూడా వీడియో లేదా పెట్టను. ఆ వాటికి ఎలా అప్లై చేయాలి, ఎలా కాంట్రాక్ట్ అవ్వాలి ఏంటి అన్నీ కూడా నేను వివరంగా మీకు చెప్తాను. వీసాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తులతో మాట్లాడతా నేనే, మీకు వాళ్ళకు గ్రూప్ కలిపి మాట్లాడతా. తర్వాత ఆ కంపెనీ ఎలాంటిది ఏంటి, ఆ ఇల్లు ఎలాంటిది ఏంటి అన్నీ నేను తెలుసుకున్న తర్వాతే మీకు నేను అప్డేట్ అనేది ఇస్తాను. మీకు ఏమైనా కోవిడ్ గురించి డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, అడగండి. నేను లైవ్ పెట్టినప్పుడు కూడా వచ్చి అడగండి. మీకున్న డౌట్లు నేను క్లియర్ చేయడానికి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తాను. ఏ విషయంలో అయినా సరే నాకు తెలిసిన వరకు ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది చేస్తూనే ఉంటాను. అయితే వీసాలు అయితే ఎవరి ద్వారా అంటే వాళ్ళ ద్వారా తీసుకొని అయితే రాకండి. ఎక్కడైనా వీసాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళకి సాయం చేయాలని నేను చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.